సీఎం కేసీఆర్ కు సచివాలయం మీద ఉన్న శ్రద్ధ అమరవీరుల స్తూపం మీద లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం నిర్మాణ పనులు ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఇవ్వడం సిగ్గుచేటు అన్న రేవంత్ రెడ్డి 7 సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. సచివాలయ పనుల పర్యవేక్షణకు వచ్చే కేసీఆర్ అమరవీరుల స్తూపం పనులను ఎందుకు పర్యవేక్షించడం లేదని నిలదీశారు. మా ఒత్తిడికి తట్టుకోలేక 2017లో 17/6/2017 అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి 80 కోట్ల రూపాయలకు మంజూరు చేసింది. సంవత్సరం తిరిగిన పునాదులు ఇవ్వలే, ఒత్తిడి చేస్తే మాట్లాడితే ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు మీరు మొత్తం చూసిండ్రు మిత్రులారా, చూడండి టోటల్గా ఓన్లీ స్టీల్ స్ట్రక్చర్ ఇది, ఇందులో ఏం లేదు. సింపుల్ ఆర్ఎన్బి బిల్డింగ్ ఒక మేస్త్రికి ఇస్తే మేస్త్రి కట్టే నిర్మాణం తప్ప మిరిగిన ఇది ఏమైనా బంగారము లేకపోతే ఆ పైన అట్లా మెరిసేది వెండి పూతగిన అనుకున్నారు కాదు, అది రేకు, ఇది ఇనుము, రేకులతోని ఈ మాత్రం స్ట్రక్చర్ కట్టడానికి 60 కోట్లు పోయింది. 80 కోట్లు పెంచిండ్రు, 80 నుంచి 100 చేసిర్రు, 100 నుంచి 127 చేసిర్రు, 127 సరిపోలేదా 158 చేసిర్రు, 6 నెలల కింద 177 కోట్ల 50 లక్షలు చేసిర్రు. అంటే ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఇగో ఇట్లా పెంచుకుంటూ పోయారు. ఇవాళ ఇది 127 కోట్ల చిల్లర పెంచిన అంచనా. ఇది వాళ్లకు ఖర్చులు పెరిగినాయి, ఆశ కలిగింది, పుత్రరత్నం ప్రసన్నం అయిండు, పుత్రరత్నాన్ని ఒప్పించుకున్నారు, 127 కోట్లయింది. పోనీ 127 కోట్లతోనన్నా సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన 2017లో మంజూరు చేసి 2018లో టెండర్ పిలిచిస్తే సంవత్సరం లోపల అంటే 2019లోనన్నా పూర్తి కావాల్సి ఉండే.